హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ట్వంటీ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోసం ప్రిపేర్ అవుతున్నారు ఉద్యోగాల కోసం వాళ్ళకు వచ్చేసి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అండ్ కాబట్టి వీడియో వరకు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్స్ని నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి హాయ్లో ఫ్రెండ్స్ ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో తెలుగు రాష్ట్రాలు రెండు కూడా వాళ్ళకి అద్భుతమైన అవకాశం అండి అన అకాడమీ అనేది సో ఇలా ఏంటంటే ఏపీఎస్సీ టీఎస్పీఎస్ఈ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఫిబ్రవరి ట్వంటీ టూ ట్వంటీ త్రీలో అవైలబుల్ ఉంటుంది సో ఎవరైతే పన్నెండు నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి రెండు నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఉంటుంది అదేవిధంగా విధంగా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కూడా ఉందండి ఎవరైతే ఇరవై నాలుగు నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి త్రీ మంత్స్ సబ్స్క్రిప్షన్ అదే ఉంటుంది ఇది ఫిబ్రవరి ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ టూలోనే ఉండబోతుంది అదేవిధంగా ఏపీపీస్సీ రక్షక అనే పేరుతో ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే కోసం కాన్ఫరెన్స్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తం ముగ్గురు ఎడ్యుకేటర్ ద్వారా మనకి ఇది స్టార్ట్ అవ్వబోతుంది అనమాట ఫిబ్రవరి ట్వంటీ తోడ్న అది నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఏపీఎస్సి టీఎస్పీఎస్సీ ఎండోమెంట్ పేపర్ టూకు సంబంధించి మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారండి సో ఇది వచ్చేసి ఒక్కొక్క పేపర్ వంద ప్రశ్నలు అయితే ఉండడం జరుగుతుంది తొంభై నిమిషాలు ఉంటుంది ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్ అండి ఇది వచ్చేసి మనకి వేదిక కల్చర్ హిందూ ఫిలాసఫీస్ మీద ఉంటుంది ర్యాంక్ వన్ నుండి ర్యాంక్ ఫోర్ వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా వచ్చేసి ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే ఇస్తారు అంటే వందలో డిస్కౌంట్ ఇస్తారు అదేవిధంగా మనకు ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ని ఈ టెస్ట్ అయితే ఉండబోతుంది టూ పిఎం ఫాలో పార్టిసిపేట్ చేయండి అదే విధంగా వీకెండ్ మార్దాని పేరుతో ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న సో ఆల్ ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ టూ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం పది మంది దిగేటర్ల ద్వారా మీకు వచ్చే స్పెషల్గా దాని మీద మార్దాన్ని అయితే క్రియేట్ చేస్తున్నారు అదే వీకెండ్ మార్దాన్ని ఉందండి ఇది కూడా మొత్తం పది మందితో మనకి సో వీకెండ్ మార్దాన్ని ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులు ప్రిపేర్ అవుతున్నారో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ సెవెన్ ఏఎం ఉండబోతుంది ఖచ్చితంగా మీరు వీలైతే పార్టిసిపేట్ చేయండి అదేవిధంగా మనకి ప్లస్ ఫ్యూచర్స్ ఏంటి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అవకాశం ఏంటి అంటే నచ్చిన ఎటుకేటతో నేర్చుకోవచ్చు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది రెగ్యులర్గా డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి మొత్తం సిలబస్ కవర్ చేస్తారు ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి వీక్లీ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు అదే మనకి అడ్వాంటేజ్ ఫ్రీకి అండ్ ప్లస్కి ఒకసారి మనం డిఫరెన్స్ తీసుకుంటే ఫ్రీలన్నీ కూడా లిమిటెడ్ అండి బట్ ప్లస్లో మాత్రం అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్గా మీకు ప్రొవైడ్ చేస్తారు పీడిఎఫ్ నోట్స్ ప్రాక్టినెస్ సిలబస్ అండ్ టాప్ ఎడిగేటర్ ద్వారా మీకు డౌట్ కూడా క్లార్ క్లారిఫై చేస్తారు ఇందులో వన్ మంత్ సబ్స్క్రిప్షన్ యాచురల్గా పదిహేడు వందల రూపాయలు అదే మీరు ఈడీయూ టెక్ టెన్ అనే ఈ కోడ్ కానీ వాడితే ఈ కోడ్ మీకు ఆల్రెడీ కింద షో చేస్తున్నాను ఈ కోడ్ వాడితే మీకు పదిహేను వందల ముప్పై రూపాయలకి అంటే టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుంది మీకు డబ్బులు సేవ్ అవుతాయనమాట ఎవరైతే ఇంటి దగ్గర ఉండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి వీలైతే ట్రై చేయండి దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద క్లిక్ చేసి రిజిస్టర్ సో ఫస్ట్ క్వశ్చన్ అండి చిన్న ఉపగ్రహాల కోసం ఇస్రో రూపొందించిన రాకెట్ పేరేమిటి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్ఎల్వి అండి అతి తక్కువ వ్యయంతో అంటే అతి తక్కువ డబ్బులతో శాటిలైట్స్ని సక్సెస్ఫుల్గా అంతరిక్షంలోకి పంపించేందుకు ప్రపంచ దేశాలను ఆకర్షించడం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పుడు చిన్న చిన్న ఉపగ్రహాలపై ఎక్కువగా టార్గెట్ చేసింది సో దీనికోసం స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ గుర్తుపెట్టుకోండి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఇస్ కాల్డ్ ఎస్ఎస్ఎల్వి ఎస్ఎస్ఎల్వి దీన్ని కూడా తయారు చేసింది రెండు వేల ఇరవై రెండు మార్చి నెలలో దీన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది రెండు వేల ఇరవై రెండు ఏడాది చివరి నాటికి ఎస్ఎస్ఎల్వి రాకెట్ల ద్వారా వంద కిలోల నుంచి ఐదు వందల కిలోల బరువు కలిగిన అరవ ఆరు వేల ఉపగ్రహాలను ఉపగ్రహాల మీన్ శాటిలైట్స్ని ప్రయోగించాలని ఇస్రో టార్గెట్గా పెట్టుకుంది ఇప్పటిదాకా ఇస్రో ఎస్ఎస్ఎల్వి అండ్ ఏఎస్ఎల్వి సారీ ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి జిఎస్ఎల్వి మార్క్ త్రీ అనే ఐదు రకాల రాకెట్ల ద్వారా శాటిలైట్స్ని రాదశలోకి పంపిస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా వాటి లిస్టులో ఎస్ఎస్ఎల్వి చేరబోతుంది దీన్ని నాలుగు దశల్లో ప్రయోగించే విధంగా డిజైన్ చేశారు ఇది ముప్పై మీటర్ల ఎత్తు రెండు మీటర్ల వ్యా ముప్పై నాలుగు మీటర్ల ఎత్తు రెండు మీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది ప్రయోగ సమయంలో నూట ఇరవై టన్నుల బరువు ఉండే ఈ రాకెట్ను ఐదు వందల కిలోలు బరువు కలిగిన సాటిలైట్స్ భూమికి అతి దగ్గరగా ఉన్న లియో ఆర్బిట్లో గుర్తుపెట్టుకోండి భూమికి అతి దగ్గరగా ఉన్న ఆర్బిట్ మీన్స్ లియో ఆర్బిట్లో దీన్ని ప్రవేశపెడతారనమాట అంటే ఆ ప్రదేశంలో ఆ సాటిలైట్స్ని రిలీజ్ చేసేలా ఈ ఎస్ఎస్ఎల్వి రాకెట్ని డిజైన్ చేశారు గాయస్ మీరు అడగవచ్చు అన్న ఇంగ్లీష్ కూడా క్వశ్చన్ పెట్టండి అని మీకు చెప్పాను నేను ఫర్దర్ వీడియోస్లో నేను క్యాంప్లో ఉన్నాను కాబట్టి నాకు ఇంగ్లీష్లో అవ్వట్లేదు ఇంకో టూ డేస్ లేదా ఈరోజు కరెంట్ అఫేర్స్ అంటే లైక్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ కరెంట్ అఫేర్స్లోగా మీకు ఇంగ్లీష్లో కూడా పెడతాను అది గమనించండి నెక్స్ట్ సెకండ్ వన్ కడుపులో పుష్ సారీ కడపలో పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్ని ఎవరు ప్రారంభించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలోని రిమ్స్ రిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుష్పగిరి కంటి ఆసుపత్రి దీన్ని పుష్పగిరి విట్రియో రెటినా ఐ ఇన్స్టిట్యూట్ అంటారు ఫిబ్రవరి ఇరవైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు రెండు పాయింట్ సున్నా ఐదు ఎకరాల స్థలంలో ఇరవై కోట్ల బడ్జెట్తో ఈ హాస్పిటల్ని అయితే డెవలప్ చేయడం జరిగింది తర్వాత థర్డ్ వన్ అండి ఐబిఏ యొక్క ఐబిఏ యొక్క పదిహేడవ వార్షిక బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఒకటిలో పెద్ద బ్యాంకుల విభాగంలో బెస్ట్ టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏ బ్యాంకు గెలుచుకుంది ఓకే సో ఆన్సర్ చూసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఐబీఏ యొక్క పదిహేడవ వార్షిక బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఒకటిలో లార్జ్ బ్యాంకర్ల విభాగంలో బెస్ట్ టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అయితే గెలుచుకుంది ఓకే సో తర్వాత ఫోర్త్ వన్ అండి కెరీర్ కౌన్సిలింగ్ ఓకేనా కెరీర్ కౌన్సిలింగ్ వర్క్షాప్ అండి ఇది వర్క్ షాప్ గుర్తుపెట్టుకోండి ఇది వర్క్షాప్ ప్రమర్స్ రెండు వేల ఇరవై రెండు భారతదేశంలో మొదటి ఈవెంట్గా ఘనత సాధించింది ఈ వర్క్షాప్ ఏ ప్రదేశంలో నిర్వహించారు ఆన్స్ వచ్చేసి బికనీర్ అండి సో స్టేట్ కల్చర్ అండ్ పార్లమెంటరీ మినిస్టర్ శ్రీ అర్జున్ రామ్ మెహ్వాల్ రాజస్థాన్లోని బికనీర్ జిల్లా ప్రాంతంలో అక్కడుండే బికనీర్ జిల్లా స్టూడెంట్స్ కోసం మెగా కెరీర్ కౌన్సిలింగ్ వర్క్షాప్ ప్రమర్శ టూ థౌజండ్ ట్వంటీని ప్రమర్శ టూ థౌజండ్ ట్వంటీని ఆయన ప్రారంభించేది ఒక వర్క్ షాప్ అండి ఇది వాళ్ళ యొక్క లైఫ్ కెరీర్ని ఏ విధంగా వాళ్ళు మలుచుకోవాలి అనే దాని మీద వాళ్ళకి సజెషన్స్ అండ్ ఇలాంటివన్నీ కూడా పాస్ చేసి వాళ్ళ కెరీర్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది వర్క్ షాప్ తర్వాత ఫిఫ్త్ వన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ దీనికి కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి చేతన్ ఘాటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ దీన్ని ఐఈజీ అంటారు దీని ఒక డైరెక్టర్ డైరెక్టర్గా ప్రొఫెసర్ చేతన్ ఘాటే ఈ నియమితులు అవ్వడం జరిగింది ఇంతకుముందు ఆ ప్లేస్లో అజిత్ మిశ్రా ఉండేవారనమాట అతని తర్వాత చేతన్ గాటే ఆ బాధ్యతలు తీసుకుంటున్నారు నలభై లోపు భారతదేశంలో అత్యుత్తమ పరిశోధన ఆర్థికవేత్తగా రెండు వేల పద్నాలుగు మోహన్ లాల్ ఓబీస్ మెమోరియల్ గోల్డ్ మెడల్ విజేతగా అతను రెండు వేల పదహారు రెండు వేల ఇరవై మధ్య భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొదటి ద్రవ్య విధాన కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ అనేది స్థూల ఆర్థిక శాస్త్రం కార్మిక అంతర్జాతీయ వాణిజ్యం ప్రజా ఆరోగ్యం పర్యావరణం వ్యవసాయం జనాభా సామాజిక శాస్త్రం అండ్ పారిశ్రామిక సంస్థ వంటి విభిన్న రంగాల్లో ఆర్థికంగా సామాజిక అభివృద్ధిపై కొత్త కొత్త పరిశోధనలు నిర్వహిస్తుంది అనమాట ఈ ఇన్స్టిట్యూట్ అండ్ ఈ ఐఏజీ అనేది భారతదేశంలో ప్రముఖ పరిశోధన అండ్ శిక్షణా కేంద్రాల్లో ఒకటి ఇది భారత ఆర్థిక వ్యవస్థపై పరిశోధనలకు ప్రపంచ ఖ్యాతి కలిగి ఉంది అండ్ ఈ సంస్థ ఇండియన్ ఎకానమిక్ సర్వీసెస్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది అది తర్వాత సిక్స్త్ వన్ అండి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు నుండి అమల్లోకి వచ్చింది ఈ చట్టం ఏ చట్టం ప్రకారం ఈ అథారిటీని ఏర్పాటు చేశారు ఓకే దీని గురించి నేను ఆల్రెడీ పేపర్ అనాలిసిస్లో చెప్పాను ఎవరైనా మన పేపర్ అనాలిసిస్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్న వాళ్ళకి దాని మీద కొంచెం నాలెడ్జ్ పెరిగి ఉంటుంది ఆన్సర్ చూసినట్టయితే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ చాలా ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మన ఇండియాలో ఆనకట్ట భద్రత కోసం ఒక సంస్థాగత నిర్మాణాన్ని అందించడం కోసం ఉద్దేశించిన డ్యామ్ సేఫ్టీ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీని డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన భారత పార్లమెంటు ఆమోదించింది దీని తరువాత కేంద్ర ప్రభుత్వం ఒక అథారిటీని ఏర్పాటు చేసింది ఈ అథారిటీ ఫిబ్రవరి ఎయిటీన్త్ నుండి అమల్లోకి వచ్చింది ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీగా పిలుస్తారు ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కింద నేషనల్ అథారిటీ యొక్క అధికారాలు అండ్ నిధులను నిర్వర్తించడానికి పనిచేస్తుంది అండ్ గుర్తుపెట్టుకోండి అంటే మన దేశంలో ఎక్కడెక్కడైనా డే డ్యామ్ కట్టి ఉన్నారనుకోండి ఆ డ్యామ్కు సంబంధించిన సేఫ్టీ బ్రెజర్స్ సేఫ్టీ ప్రికాషన్స్ దానికి కావాల్సిన ఫండ్స్ కానీ వర్క్ ప్రోగ్రెస్ కానీ అన్నీ కూడా ఇది దశానిర్దేశం చేస్తూ ఉంటుంది ఎక్కువ అంటే వాటిని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అథారిటీ తర్వాత ఏడు ఇటీవలే మరణించిన రవీష్ తివారి వృత్తి ఏమిటి ఆయన ఒక జర్నలిస్ట్ అండి సీనియర్ జర్నలిస్ట్ రవీష్ తివారి చనిపోయారండి ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ నేషనల్ బ్యూరో చీఫ్గా వర్క్ చేశారు అండ్ అతను తన పొలిటికల్ వార్తల్ని రిపోర్టింగ్ చేయడంలో బాగా పాపులర్ అయిన వ్యక్తి అందుకే గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఎయిత్ వన్ ఏ రాష్ట్రంలో మంద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేసింది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఇది మంద జల్నా జిల్లాలో ఉందన్నమాట మహారాష్ట్రలో దాని యొక్క లైసెన్స్ను రద్దు చేసింది ఆర్బీఐ సో ఎందుకు అంటే ఈ బ్యాంకులో తగినన్ని మూలధనం లేదనమాట అంటే అని సర్వే బ్యాంక్ అనేది సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన మూలధనం లేదు సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోని సెక్షన్ ఫిఫ్టీతో సెక్షన్ ఫైవ్ క్లాస్ బిలోని ఇచ్చిన రూల్స్ ప్రకారం ఈ విధంగా డిపాజిట్ల అంగీకారం అండ్ డిపాజిట్లను తిరిగి జల్లడించడం వంటి బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహించకుండా సహకార బ్యాంకుకు కూడా అపెక్స్ బ్యాంకు నిషేధించింది అంటే సో ఇదే ఈ బ్యాంకింగ్ అనేది బ్యాంకింగ్ రూల్స్కి విరుద్ధంగా పనిచేస్తుంది అనమాట దాంతోపాటుగా బ్యాంక్కి తగిన మూలధనం అండ్ సంపాదన అవకాశాలు లేవు ఇది బీఆర్ నైన్టీన్ ఫార్టీ నైన్లోని సెక్షన్ ఫిఫ్టీ సిక్స్తో చదివిన సెక్షన్ అంటే సెక్షన్ ఫిఫ్టీతో సెక్షన్ లెవెన్ క్లాస్ వన్ అండ్ సెక్షన్ ట్వంటీ టూ క్లాస్ త్రీ క్లాస్ డి నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో దీని యొక్క లైసెన్స్ని రద్దు చేసింది ఆర్బీఐ అదేవిధంగా మన దేశంలో ఏ బ్యాంక్ కూడా చట్టానికి లోబడి లేకుండా పనిచేస్తే ఖచ్చితంగా ఆ బ్యాంక్ యొక్క లైసెన్స్ను రద్దు చేస్తారు అండ్ వన్ ఆర్ మోర్ వార్నింగ్స్ కూడా వస్తాయి తర్వాత వచ్చేసి నైన్త్ వన్ అడిదాస్ అడిదాస్ స్పోర్ట్స్ వేర్ టీమ్ నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు అయ్యారు ఆన్సర్ అడిగితే మనికా బాత్ర మనికా బాత్ర నువ్వు కాదండి నువ్వు లేదు మనికా బాత్ర సో అడిదాస్ స్పోర్ట్స్ వేర్ టీమ్ అంటే అదిదా సంబంధించిన షూస్లు బట్టలు ఇవన్నీ వేసుకుంటారు దానికంటే ఒక పర్టికులర్గా టీం ఉంది దానికి భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అయిన మనికా బాత్రాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నారు మహిళలు తమ కళలను సాకారం చేసుకునేలా సాధికారత కల్పించడం అడ్డంకులను ఛేదించేలా మహిళలను ఉత్సాహపరచడం వాళ్ళని ప్రోత్సహించడానికి దృష్టిలో పెట్టుకొని ఆమెను వాళ్ళకు బ్రాండ్ అంబాసిడర్గా చేసుకున్నట్లుగా ప్రకటించారు అయితే ఈ మనికా బాతో వచ్చేసి బాత్ర వచ్చేసి కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల పద్దెనిమిదిలో టేబుల్ టెన్నిస్లో స్వర్ణం సాధించిన ఫస్ట్ ఇండియన్ విమెన్ ప్లేయర్ మనికా బాత్రా అండ్ ఐటీటీఎఫ్ అంటే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రపంచ ర్యాంకింగ్లో మహిళా డబుల్స్లో టాప్ టెన్ అండ్ మిక్స్డ్ డబల్స్లో టాప్ ఫిఫ్టీన్కి చేరుకున్న ఫస్ట్ ఇండియన్ ప్లేయరు అండ్ అదేవిధంగా ఐటీటీఎఫ్ ర్యాంక్స్లో టాప్ ఫిఫ్టీకి చేరుకున్న మొదటి ఉమెన్ కూడా ఈమె తర్వాత వచ్చేసి పదండి ఇటీవల ఎవరికి హిలాల్ ఏ పాకిస్తాన్ అవార్డు లభించింది బిల్గేట్స్ అండి గుర్తుపెట్టుకోండి హిలాల్ ఏ పాకిస్తాన్ చూడండి సో మైక్రో మనకెళ్ళగి ఇక్కడ భారతరత్న పద్మశ్రీ పద్మభూషణు పద్మ విభూషణ్ అవార్డులు ఉన్నాయో అలాగే హిలాల్ కూడా పాకిస్తాన్లో అలా అత్యున్నత రెండవ గౌరవ పురస్కారం అనమాట ఏది హిలాల్ ఏ పాకిస్తాన్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అండ్ పరోపకారి బిల్గేట్స్ పరోపకారి అంటే ఉపాయ ఉప అంటే సహాయం చేసే వ్యక్తి అనమాట ఉపకారం చేసే వ్యక్తి బిల్గేట్స్కు హిలాల్ ఏ పాకిస్తాన్ అవార్డు లభించింది ఇది పాకిస్తాన్లో రెండవ అత్యున్నత గౌరవ గౌరవం అనమాట పౌరు గౌరవం అంటే పౌరులకు ఇచ్చే గౌరవం పాకిస్తాన్లో పోలియో నిర్మూలనకు ఆయన చేసిన బిల్గేట్స్ చేసిన కృషి అంటే అతని చేసిన ఫండింగ్ ద్వారా అక్కడ పోలియో నిర్మూలించడంలో ఆయన తగిన చేసిన కృషికి కానీ అవార్డు అతనికి ఇచ్చారు తర్వాత పదకొండు ఏ హిస్టరీ ఆఫ్ శ్రీకే శ్రీనికేతన్ రవీంద్రనాథ్ ఠాకూర్స్ పైనీరింగ్ వర్క్ ఇన్ రూరల్ కన్స్ట్రక్షన్ ఈ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ చూసుకున్నట్లయితే ఉమాదాస్ గుప్తా అండి ఏ హిస్టరీ ఆఫ్ శ్రీకాణే శ్రీనికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్స్ పయనీరింగ్ వర్క్ ఇన్ రూరల్ కన్స్ట్రక్షన్ ఈ పేరుతో ఉమాదాస్ గుప్తా రచించిన ఈ పుస్తకం నియోగి బుక్స్ వాళ్ళు పేపర్ మిజైల్స్ కింద ప్రచురిస్తున్నారు ప్రచురించింది ఈ పుస్తకంలో నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ నైన్టీన్ ట్వంటీ టూలో శాంతిని శాంతినికేతన్ ఆయన విశ్వభారతి ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన శ్రీనికేతన్ స్థాపించడం ద్వారా గ్రామ పునర్నిర్మాణంలో ఆయన చేసిన కృషికి అండ్ ఆ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ అనేది పట్టణంగా కూడా ప్రసిద్ధి చెంది చెందింది ఇది పశ్చిమ బెంగాల్లో ఉందన్నమాట దానికి గాను అతను ఏ విధంగా దాన్ని స్థాపించారు అతను చేసిన కృషి ఏంటి అనేది ఈ పుస్తకంలో క్లారిటీగా ఓకేనా సో క్లారిటీగా పుస్తకంలో ఆయన హైలైట్ చేశారు తర్వాత పదమూడు క్రింది ఏ రెండు రాష్ట్రాలు ఫిబ్రవరి ఇరవైనా రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి అంటే మిజోరాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఉత్తర రాష్ట్రాలు అంటారు ఉత్తర రాష్ట్రాలైన మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఏడు నుండి ఫిబ్రవరి ఇరవైనా తమ వ్యవస్థాపక దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి అరుణాచల్ ప్రదేశ్లోని అత్యంత ఉత్తర భాగం దీనిని ఉదగించే సూర్యుని భూమి అని కూడా పిలుస్తారు హిమాలయాలు అంచున ఉన్న రాష్ట్రాన్ని తెల్లవారుజామున మరియు వెలిగించిన పర్వతాల భూమి అని పిలుస్తారు మిజోరాం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈసన్ని ప్రాంతాలంటే పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ప్రకారం ప్రత్యేక యూటీగా ప్రకటించబడింది తరువాత భారత రాజ్యాంగంలో యాభై మూడవ సవరణ ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత మన ఇండియాలో ఇరవై మూడవ రాష్ట్రంగా మిజోరాం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా వచ్చింది ఇరవై ఫిబ్రవరి సో పంతొమ్మిది వందల ఎనభై ఏడునే అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒంట్లోకి వచ్చింది తర్వాత పద్నాలుగు ప్రపంచంలో అంటే యాభై మూడవ అధికారం ద్వారా మొత్తం మూడు రాష్ట్రాలకి రెండు రాష్ట్రాలని చేర్చారనమాట రాష్ట్రాలుగా ఒకటి మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ మూడు యాభై మూడవ అధికారణ గుర్తుపెట్టుకుని రాజ్యాంగంలో యాభై మూడవ సవరణ అధికరణ కాదు యాభై మూడవ సవరణ ద్వారా రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు ఒకటి మిజోరాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఇది ఇంపార్టెంట్ బిట్గా గుర్తుపెట్టుకోవాలి తర్వాత పద్నాలుగు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి ఇరవై అండి చూడండి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడడం కోసం దాని గురించి ప్రోత్సహించడం కోసం కృషి చేయడం కోసం ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి ట్వంటీన్త్న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం అంటే వరల్డ్ సోషల్ జస్టిస్ డే అనేది జరుపుకుంటారు అంతర్జాతీయ కార్మిక సంస్థ పది జూన్ రెండు వేల ఎనిమిదిన న్యాయమైన ప్రపంచీకరణ కోసం సామాజిక న్యాయంపై అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక డిక్లరేషన్కు అనమాట దాని ద్వారా ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఐఎల్ఓ రాజ్యాంగం తరువాత అంతర్జాతీయ లేబర్ కాన్ఫరెన్స్ ఆమోదించిన సూత్రాలు పాలసీలు మూడవ ప్రకటన కింద ఈ డే అయితే స్టార్ట్ చేశారు ఇది పంతొమ్మిది వందల నలభై నాలుగు డిక్లరేషన్ అండ్ పంతొమ్మిది వందల తొంభై పనిలో ప్రాథమిక సూత్రాలు హక్కులపై ప్రకటనపై రూపొందించారన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు రెండు వేల ఎనిమిది డిక్లరేషన్ ప్రపంచీకరణ యుగంలో ఐఎల్ఓ యొక్క ఆదేశం అంటే ఐఎల్ఓ చెప్పింది ఆ రైట్స్ ఏంటి కార్మికుల యొక్క రైట్స్ ఏంటి వాళ్ళకున్న వాళ్ళు ఏం చేయొచ్చు వాళ్ళు ఉన్న పవర్ ఏంటి అనేది మొత్తం తెలియజేసేలా చేసింది అనమాట ఆ టైంలో ఓకేనా సో అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే అధికారిక ఉపాధి ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించవచ్చు అంటే అచీవింగ్ సోషల్ జస్టిస్ త్రో ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అనేది అనమాట ఓకేనా ఇదిగా అయితే ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్ కాబట్టి ఒకసారి మనము క్విక్ రివ్యూ చేద్దాం చిన్న ఉపగ్రహాల కోసం ఇస్రో రూపొందించిన రాకెట్ పేరు ఏంటంటే ఎస్ఎస్ఎల్వి సో ఎస్ఎస్ఎల్వి ఫుల్ ఫామ్ ఏంది అని కూడా అడగొచ్చు దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ తర్వాత కడపలో పుష్పగిరి విట్రియో రిటిన్ ఐ ఇన్స్ట్యూట్ని ఎవరు ప్రారంభించారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐబీఐ యొక్క పదిహేడు వార్షిక బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డు రెండు వేల ఇరవై ఒకటిలో పెద్ద బ్యాంకింగ్ విభాగంలో బెస్ట్ టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ దియర్ అవన్నీ బ్యాంక్ గెలుచుకుందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా తర్వాత కెరీర్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ వర్క్షాప్ ప్రమర్శ రెండు వేల ఇరవై రెండు భారతదేశంలో మొదటి ఈవెంట్గా వెంటగా ఘనత సాధించింది ఈ వర్క్షాప్ వర్క్షాప్ అనేది ఏ ప్రదేశంలో నిర్వహించాలంటే బకనీర్ అనేది బికనీర్ జిల్లా బెకనీర్ అనేది ఒక జిల్లా అండి ఇది బీహార్లో ఉంది అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ కొత్త డైరెక్టర్గా ఎవరు అయ్యారంటే చేతన్ ఘటే అండ్ తర్వాత వచ్చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు నుండి అమల్లోకి వచ్చింది ఏ చట్టం ప్రకారం అథారిటీని ఏర్పాటు చేశారంటే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అండ్ ఇటీవల మరణించిన రవనీష్ తివారి వృత్తి ఏమిటంటే అతను ఒక జర్నలిస్ట్ అండ్ ఏ రాష్ట్రంలో మందా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ఆర్బీఐ రద్దు చేసి అంటే మహారాష్ట్ర అండ్ ఆ బ్యాంక్ వచ్చేసి మనకి మహారాష్ట్రలోని జల్నా అనే జిల్లాలో ఉంది అది గుర్తుపెట్టుకోవాలి సో తర్వాత వచ్చేసి ఆదిదా స్పోర్ట్స్ వేర్ టీమ్ నూతన బ్రాండ్ అంబాసిడ్గా ఎవరి నియమితులు అయ్యారంటే మనికా బాత్రా తర్వాత వచ్చేసి ఇటీవల ఎవరికి ఇలాని ఏ పాకి పాకిస్తాన్ అవార్డు లభించిందంటే బిల్గేట్స్కి అండ్ ఏ హిస్టరీ ఆఫ్ శ్రీనకేత్ శ్రీనికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్స్ స్పైనిరింగ్ వర్క్ ఇన్ రూరల్ కన్స్ట్రక్షన్ ఈ పుస్తక రచయిత ఎవరు అంటే ఉమాదాస్ గుప్తా అండ్ క్రింద రెండు రాష్ట్రాలు ఫిబ్రవరి ఇరవైనా రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటాయి అంటే మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ అండ్ తర్వాత క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి ట్వంటీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ఫాలో అవుతండి ఒకవేళ నేను ఏదైనా ఇన్సిడెంట్తో మీకు వీడియో రాలేదు అనుకోండి ఖచ్చితంగా వీడియో నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో అప్లోడ్ అవుద్ది ఎందుకంటే నేను ఏదో క్యాంప్ ఇంపార్టెంట్ వర్క్లో అయ్యి ఉండదు బట్ మాక్సిమం టైం నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను